గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సలార్ ను చూసి షారుఖ్ ఖాన్ కు ప్యాంట్ తడిసింది. ప్రభా చరిస్మాను చూసి వరికి భయపడిపోయాడు షారుఖ్ ఖాన్. వీలైనంత వరకు సలార్ రిలీజ్ ను ఆపేందుకు ట్రై చేశాడు. నార్త్ లో సలార్ కు థియేటర్లు లేకుండా బ్లాక్ మెయిల్ చేశాడు. ఇది అబద్ధం కాదు, సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తున్న ఒక నిజం. అవును, సలార్ వేగానికి తట్టుకోలేకపోయిన షారుఖ్ ఖాన్ ఇండియాలో బిగ్గెస్ట్ థియేటర్ నెట్వర్క్ ఉన్న ఒక సంస్థను బ్లాక్మెయిల్ చేశారని టాక్ నడుస్తుంది. అందుకే సౌత్ లో ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన సలార్ నార్త్ లో అనుకున్నన్ని థియేటర్లలో రిలీజ్ కాలేదని తెలుస్తుంది. ప్రభాస్ ను చూడగానే షారుఖ్ ఖాన్ కు భయం పట్టుకుంది. సౌత్ ఇండియాలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక వ్యక్తి దేశాన్ని శాసించే మనల్ని ఢీ కొడతాడని భయం పట్టుకుంది. అందుకే సలార్ ను ఎన్ని రకాలుగా ఆపాలో అన్ని రకాలుగా ఆపేందుకు షారుఖ్ ఖాన్ ప్రయత్నాలు చేశారని ప్రచారం కూడా ఫిలిం నగర్ లో జోరుగా సాగుతుంది. దేశవ్యాప్తంగా వేలాది థియేటర్లు, స్క్రీన్లు కలిగిన ఓ డిస్ట్రిబ్యూటర్ సంస్థను షారుఖ్ ఖాన్ భయపెట్టాడని కూడా తెలుస్తుంది. సౌత్ లో సలార్ కు ఎన్ని థియేటర్లు ఇచ్చినా పర్వాలేదు, కానీ నార్త్ లో మాత్రం నా అనుమతి లేకుండా సలార్ కు థియేటర్లు ఇవ్వడానికి వీలేదని బెదిరించినట్లు ఒక చర్చ సాగుతుంది. షారుఖ్ ఖాన్ డంకీతో పోలిస్తే సలార్ సూపర్ డూపర్ గా ఉంది. రోజులు గడిచే కొద్దీ సలార్ పార్ట్ 1 కోసం ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. అయితే నార్త్ లో సలార్ ఎక్కువగా కనిపిస్తే ప్రభాస్ పాపులారిటీ పెరుగుతుందనే భయం డంకీ యూనిట్ కు పట్టుకుంది. అందుకే వీలైనంత వరకు సలార్ ను ఆపేందుకు కుట్రలు చేశారనే ప్రచారం తెరపైకి వస్తుంది. మల్టీప్లెక్స్ చైన్ థియేటర్స్ నెట్వర్క్ ఉన్న సంస్థలు సలార్ కు స్పేస్ లేకుండా చేశాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా పీవీఆర్, ఐనాక్స్ లపై ఈ ఆరోపణలు వచ్చాయి. నార్త్ లో సలార్ దాదాపు 3,000 స్క్రీన్స్ లో విడుదల కావాల్సింది, కానీ షారుఖ్ బలవంతం వల్ల దాదాపు 1,000 స్క్రీన్లలో సలార్ ను నిలిపివేశారని తెలుస్తుంది. అంతేకాదు, సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్ల యాజమాన్యాలను కూడా డంకీ టీం బెదిరించిందని తెలుస్తుంది. సలార్ ను రిలీజ్ చేయొద్దని, డంకీని మాత్రమే రిలీజ్ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది. కొందరు యాజమాన్యులు డంకీ బెదిరింపులను పట్టించుకోకుండా సలార్ ను రిలీజ్ చేశారని తెలుస్తుంది. ఇప్పటికే సలార్ కలెక్షన్లు 300 కోట్లు దాటేశాయి. ఇది 1,000 కోట్ల సినిమా అని ఒక అంచనా తెరపైకి వస్తుంది. అయితే నార్త్ లో థియేటర్లను అడ్డుకోకపోతే ఈ 3 రోజుల్లో సలార్ కలెక్షన్లు మరింత పెరిగేవని సినిమా వర్గాలు చెప్తున్నాయి. టాలీవుడ్ ను చూస్తే మొదటి నుంచి బాలీవుడ్ వణికిపోతుంది. సలార్ విషయంలో కూడా మళ్ళీ అదే జరిగింది. ప్రభాస్ ఇమేజ్ ముందు తగ్గిపోతాననే భయం షారుఖ్ ఖాన్ లో పెరిగిందని తెలుస్తుంది. అందుకే బాలీవుడ్ లో ప్రభాస్ ప్రభావం కనిపించకుండా ముందుగానే ప్లాన్ చేశారని, అందుకే సలార్ కు ఒక రోజు ముందు డంకిని విడుదల చేశారనే ప్రచారం కూడా ఉంది. సలార్ పార్ట్ 1 సూపర్ డూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర సలార్ తో పోటీ పడలేక డంకి వెనుకడుగు వేసింది. అయితే పంచాయతీ అంతా ఇమేజ్ దగ్గరకు చేరింది. సలార్ తో ప్రభాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా ఊహించని స్థాయికి చేరిపోతుందని, షారుఖ్ వెనుకబడి పోతాడనే భయం మొదలైంది. అందుకే ఎన్ని రకాలుగా అవకాశాలుంటే అన్ని రకాలుగా సలార్ ను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది.